ఫ్రెండ్స్ మీకు ఒక చాలా తక్కువ పోటీ ఉండే ఒక నోటిఫికేషన్ని తీసుకొచ్చానండి ఈ వీడియోలో నేను సో ఎంతో రీసెర్చ్ చేసి ఈ నోటిఫికేషన్ మీ దగ్గరికి తీసుకొస్తున్నాను అనమాట ఎవరు అసలు మిస్ చేసుకోవద్దు ఇక్కడ మనకు చాలా తక్కువ పోస్టులు అయితే ఉంటాయి కాకపోతే పోటీ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట ఎందుకంటే ఎవరికి పెద్దగా తెలియదు కదా సో నిన్న ఒకతను కామెంట్ చేశాడు చూడండి మీరే ఏమంటున్నారంటే ఇది ఆల్రెడీ నేను అప్లై చేశానన్న సో ఎవరికి తెలియకుండా అంటే పెద్దగా ఎవరికి తెలియని నోటిఫికేషన్ అప్లై చేసుకుందాంలే అనుకుంటే నువ్వేమో వీడియో చేసేస్తావు అని చెప్పి ఫ్రెండ్స్ నిజంగా ఆ కామెంట్ నాకు నిజంగా అయితే చాలా సంతోషం అయితే వేసింది అంటే మీకోసం నేను వెతికి తీసుకొస్తున్న నోటిఫికేషన్ ఒక ఉదాహరణ అనమాట కాబట్టి ఎవరు అసలు మిస్ చేసుకోవద్దు ఈ నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి జాబ్ వచ్చే ఛాన్సెస్ మిగతా వాటితో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అది నేను చెప్తాను ఓకేనా సో ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ అవి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటాయి సో మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నేను కూడా అంత ఎక్కువ కష్టపడతా అంటే చూడడానికి ఇంకా నోటిఫికేషన్లు వెతకడానికి ఓకే నేను ఒక వెతకడానికే నేను కనీసం అంటే ఐదు ఆరు గంటల టైం అయితే నేను స్పెండ్ చేస్తాను అనమాట నోటిఫికేషన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చే నోటిఫికేషన్ ఏంటి అంటే విద్యా భవన్ కృషి విజ్ఞాన కేంద్ర ఉదయపూర్ నుంచి అయితే రావడం జరిగిందండి అర్థమైందా సో ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద అయితే వర్క్ చేస్తుంది కృషి విజ్ఞాన కేంద్రాన్ని అనుకోండి అక్కడి నుంచి అయితే ఈ జాబ్స్ వచ్చే పర్మనెంట్ జాబ్స్ అండి ఇక్కడ వచ్చింది మనకు సో ఇక్కడ మనము రెండు రకాల ఉద్యోగాలకైతే అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఒకటేంటి అంటే అసిస్టెంట్ అని చెప్పేసి ఓకే సో అలాగే ఇంకొకటి ఏంటంటే డ్రైవర్ ఈ రెండు ఉద్యోగాలకు మనము అప్లికేషన్ అయితే చేయొచ్చు అనమాట సో వీటి క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలుసండి మీరు నోటిఫికేషన్లు మునిగిపోయారు లైక్ చేయడం మాత్రం మర్చిపోయారు లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా కదా ఫ్రెండ్స్ అసిస్టెంట్ ఉద్యోగం చూడండి మనకు బేసిక్ పే అనేది మనకి ఉందంటే ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఉందండి బేసిక్ పే సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని యాభై వేలకు పైగా మనం శాలరీ తీసుకోవచ్చు ఈ ఉద్యోగం సంపాదిస్తే అనమాట అయితే ఒకే ఒక పొజిషన్ ఉందన్నమాట ఈ ఉద్యోగం కూడా ఒకే ఒక్కటి ఉంది ఎవరైనా పోటీ పడవచ్చు దీనికి సో దీనికి కావాల్సిన అర్హత బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయితే చాలు ఓపెన్ డిగ్రీ అయినా పర్లేదు లేకపోతే మీరు టెక్నికల్ విభాగంలో డిగ్రీస్ అంటే బీఈ బీటెక్ ఇలా చేసినారు కదా సో వాళ్ళు కూడా అర్హులే లేకపోతే కొన్ని మెడికల్ పరంగా బీ ఫార్మసీ బీఎస్సీ ఇలా చేసినారు వాళ్ళు కూడా అర్హులే అనమాట నార్మల్ డిగ్రీస్ బిఎస్సీ బీకామ్ బీఏ ఇలాంటివి చేసినంటారు అంటే ఏ డిగ్రీ అయినా పర్లేదని దీని అర్థం అనమాట ఇక వయసు వచ్చేసరికి ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు అండి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి ఏజ్ రిలాక్సేషన్స్ ఏమీ ఉండవు ఇది ఒక్కటి కూడా ఓపెన్ క్యాటగిరీకి ఇచ్చారు కాబట్టి ఏజ్ రిలాక్సేషన్స్ ఏమీ ఉండవు అనమాట ఓకే సో ఇక దాని తర్వాత చూసినట్లయితే మనకు డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి ఈ డ్రైవర్ కూడా నాకు తెలిసి కొంతమంది అప్లై చేసుకోవచ్చు అండి బేసిక్ పే మనకు ఇరవై ఒక్క ఏడు వందల రూపాయలు అయితే ఉందన్నమాట రెండు పొజిషన్స్ అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాలు దీనికి లెవెల్ త్రీ అంటే ఇరవై ఒక్క ఏడు వందల రూపాయలు మీకు చెప్పాను సో మనకు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి దాంతోపాటు వ్యాలిడ్ అండ్ అప్రాప్రియేట్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట అంటే నార్మల్ ఫోర్ వీలర్ ఉంటుంది కదా సో అలాంటి లైసెన్స్ ఉంటే సరిపోతుంది చాలామందికి ఫోర్ వీలర్ వచ్చిన లైసెన్స్ అయితే ఉంటుంది సో అలా లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మీకు స్కిల్ టెస్ట్ పెడతారనమాట ఫోర్ వీలర్ పైన ఓకేనా సో లేకపోతే ఐటీఐ చేసిన వాళ్ళు లేకపోతే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మోటార్ మెకానికల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక ఈ ఉద్యోగాలకు వయసు వచ్చేసరికి ముప్పై ఏళ్ళకు మించకూడదు ఓకే సో అంటే ఇంకా పద్దెనిమిది ఏళ్ళు మినిమం అనమాట సో థర్టీ ఇయర్స్కి మించకూడదు కానీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇరవై నుంచి ఎయిటీన్త్ కాదు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని మాత్రం కొంచెం ఒక చూపు చూడండి ఎందుకంటే అది ఒకే ఒక పొజిషన్ ఉంది ఎవరు పెద్దగా తెలియదు ఈ నోటిఫికేషన్ గురించి మీరు వెంటనే అయితే అప్లికేషన్ పెట్టుకోండి బేసిక్ పేనే ముప్పై ఐదు నాలుగు వందలు అంటే యాభై వేలకు పైగా శాలరీ మనకు వస్తుంది డిగ్రీ అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదన్నమాట సో ఇలా ఏం చెప్పారంటే ఫర్ ఆల్ పోస్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఈస్ అడ్మిసిబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఆఫ్ ఐ కార్ అని చెప్పిచ్చారు నోట్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ కేవీకే ఆఫ్ విద్యా వస్తాయి సొసైటీ ఉదయ్పూర్ ఓన్లీ యాస్ రూల్స్ ఆఫ్ విద్యాభవన్ సొసైటీ ఉదయపూర్ అని చెప్పిచ్చారు అంటే ఆల్రెడీ ఇంటర్నల్గా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రిలాక్సేషన్స్ ఉంటాయని చెప్పి ఈ ఉద్యోగాలకు మనము థర్టీ డేస్లో అప్లికేషన్ పెట్టాలండి ఇక్కడ జాయిన్ మనకు థర్టీ డేస్లో ఇచ్చారు సో మనకు థర్టీ డేస్ అంటే ఎట్లా అంటే మనకు సిక్స్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ జూలై నుంచి మనం చూస్తే మనకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు మనకు టైం ఉందనమాట సో ఇదంతా కూడా మనము ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లై చేయాలండి సో మీరు ఎంత త్వరగా వెళ్ళితే అంత త్వరగా అయితే అప్లై చేయండి ఈరోజే మేబి సో మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఒక ఐదు వందల రూపాయలు అనేది దానికి మనము డీడీ రూపంలో తీయాలి లేకపోతే ఇండియన్ పోస్ట్ ఆర్డర్ అని తీయచ్చు ఏ పేరుతో అంటే భవన్ సొసైటీ ఉదయపూర్ అని చెప్పే పేరుతో ఐదు వందల రూపాయలు అయితే డీడీ అలాగే ఐపీఓ ఏదైనా పర్లేదు మీకు ఏది అనుకూలమైతే అది తీసేయండి ఇంకా అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేవి కూడా అటాచ్ చేసి మీరైతే పంపించాలన్నమాట ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఏంటి అంటే ఫీజు లేదు అలాగే ప్రొబిషన్ కూడా ఉంటుంది మనకి ఉద్యోగాలకు అర్థమైందా సో నేను అప్లికేషన్ ఫామ్ ఇదంతా కూడా ఇస్తాను మీకు సో థర్టీ డేస్ లోపల అంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల మీరు అప్లై అయితే చేసుకోండి అప్లై చేయాల్సిన అడ్రస్ చూడండి ఒకసారి క్లియర్గా రాసుకోండి సో మనకు ద డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి మనకు విద్యాభవన్ సొసైటీ డాక్టర్ మోహన్ సింగ్ మెహతా మార్గ్ ఫతేపుర ఉదయ్పూర్ రాజస్థాన్ ఫోన్ నెంబర్ టూ నైన్ జీరో టూ నైన్ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ జీరో నైన్ డబల్ వన్ అనే అడ్రస్కు మీరైతే పంపించాలి ఓకేనా సో ఇంకా నీకు అప్లికేషన్ ఫామ్ అనేది నేను కింద లింక్ ఇస్తాను నా వెబ్సైట్ ద్వారా సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేయండి అందరికీ షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ సో లైక్స్ అయితే చేయండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే